ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ ఫ్లాక్స్. గైస్, ఈరోజు అయితే అమ్మవారి రై తినాల జాతర అయితే మొదలైతే అయిపోయింది అనమాట. మనమైతే ఈరోజు రై తినాలు అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. తర్వాత ఎవరన్నా ఫస్ట్ వీడియో అమ్మవారి మిట్టవానపల్లి పుట్టినింటికి వెళ్ళడం ఎవరైనా మిస్ అయితే ఐకార్డ్లో ఉంది వీడియో అయితే చూసేయండి. తర్వాత మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ లేకుండా చూస్తుండే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే వెంటనే రానికైతే బిల్ ఐకాన్ అయితే ఆల్ చేసి పెట్టుకోండి. అంటే మనం అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీకు అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి ఎక్కువ మందికి అయితే వెళ్తుంది. మనకు ఈ జాతర మిస్ అయినారు కదా చాలామంది, ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, వాళ్ళకి మళ్ళీ ఈ వీడియో కూడా అయితే షేర్ చేసేయండి, చూస్తారు. మీకైతే ఇందులో ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకైతే ఈ వీడియో కొంచెం తెడ కొడుతుంది అని చెప్పి అనిపిస్తుంది. అలా అనిపించిన వెంటనే కామెంట్ చేయండి, ఎందుకు తెడ కొడుతుంది అని చెప్పి అని తెలిసిపోతుంది మీకు. అప్పటికే మీకే తెలిసిపోతుంది, మళ్ళీ నేను చెప్పే కూడా పనిలే, మీకే తెలిసిపోతుంది. అయినా అంతా చేసినా కూడా తెలియలేకంటే కామెంట్ చేయండి, నేనైతే చెప్పేస్తాను. అంతే కాదు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం మొత్తానికి అయితే జాతరకి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట గుడిలోకి అయితే ఎంట్రీ. మనకు గేట్ ఎందుకు వేసారంటే ఇక్కడ చాన్యు పనులు వచ్చేయడానికి మొత్తం సర్కిల్ తిరుగుతాయి అనమాట, 3 రౌండ్లు అయితే తిరుగుతాయి. మనకు మన వాళ్ళందరూ తెలిసిందే కదా, పనులన్నీ ఎత్తుకొచ్చి అడ్డంగా అయితే పెట్టేస్తారు, అందుకని గేట్లు అయితే మూసేశారు. మీకు చెప్పాను కదా ఇక్కడ మొత్తము మిఠాయి పనుల్లో పెడతారని, చూడండి ఈ పక్క ఆ పక్క ఎటు చూసినా అయితే మిఠాయి ఉంది, కలర్ఫుల్ లైట్లు అయితే దింపేసింటారు. మళ్ళీ ఈ పక్క మనకు టెంకాయలు అమ్ముతారని చూపించాను. మీరు ఎవరైనా లాస్ట్ వీడియో అయితే మిస్ అయ్యింటే, లాస్ట్ వీడియోలో అంటే జాతరకు ముందు తీసాను అనమాట, అందులో అయితే 1 చెప్పాను, దాన్ని బట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మనకి ఇక్కడ నుంచి చూస్తే అయితే నాటకం అయితే కనిపిస్తుంది, చూడండి. మనం గుళ్ళకి వచ్చిన తర్వాత అయితే వెళ్దాము. మనకు గుడికి సరౌండింగ్ మొత్తం అయితే లైట్లు అయితే వేసేసిండ్రు, చూడండి. ఇంకా ఇటు సైడ్ కూడా లైట్లు అయితే వేసిండారు లాస్ట్ ఇయర్ అయితే, ఈ ఇయర్ అయితే ఏం వేయలేదు, అంటే షాప్స్ కూడా లేవు ఇటు సైడ్. మనం గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం. గుడికి కూడా అయితే ఎంట్రీలోనే చూడండి లైట్స్ అయితే. క్రౌడ్ అయితే మామూలుగానే ఉంది ప్రజెంట్ అయితే. మనకు పోతురాజు ఫస్ట్ వీడియోలు ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, పోతురాజుని ఎత్తుకొని మామూలుగా అయితే డ్యాన్స్ అయితే వేయలేదు మన వాళ్ళు అయితే. ఇప్పుడైతే ఇక్కడ ఎత్తుకొచ్చి అయితే కూర్చోబెట్టేశారు. మనకి ఇక్కడే టెంకాయ కొట్టుకోవాలి, టెంకాయ కొట్టుకొని గుళ్ళోకి అయితే వెళ్ళాలి. జనాలు ఇంకా రానైతే ఇంకా ఇంక్రీజ్ అయితే అయిపోతారు, అంటే రానైతే ఎక్కువ మంది అయితే వచ్చేస్తారు. మనం ఆ లోపల అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వెళ్ళిపోతాము. మనకు ఇక్కడ దేవత కూడా అయితే లైట్లతో డెకరేషన్ అయితే చేసింటారు, చూడండి ఎంత బాగుందో. నేను వీడియో ఎస్ జనాలు అయితే భారీగా అయితే వస్తారు, ప్రజెంట్ అయితే తక్కువ అయితే ఉన్నారు. ఇదో చూడండి గుడి పైకి కూడా అయితే లైట్లు వేసిండ్రు, మస్తుగా అయితే ఉన్నది అనమాట చూనేకి అయితే. ఒకప్పుడు కల్చర్లో తినాలంటే ఎటు చూసినా అయితే జనాలు అయితే కనిపిస్తుంటాయి, ఇప్పుడైతే అంతగా అయితే కనబట్టదు. ఇటు సైడ్ ఉంది కదా బ్లాక్, మొత్తం అటు సైడ్ కూడా జనాలు అయితే ఉంటుంటారు. అప్పుడైతే గుడికి అయితే మంచిగా అయితే లైట్లు అయితే వేసేసింటారు, ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నారు. చూడండి గాయస్ ఇటు నుంచి చూసినకైతే ఎంత బాగా అయితే కనిపిస్తుందో. అమ్మవారు ఇటు నుంచి అయితే బాగా కనిపిస్తారు, కానీ వీళ్ళు అయితే అడ్డం ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న లైటింగ్ వచ్చి గుడి లోపల అనమాట, చూడండి మొత్తము డెకరేషన్ లైట్లతో వేశారు. మనకి ఇక్కడ అమ్మవారు కనిపిస్తారు చూడండి. మనకు అమ్మవారిని అయితే బాగా అయితే దర్శనం అయితే జరిగింది. ఇదో మనం ఇప్పుడైతే భారతానికి అయితే వెళ్తాము. ఇదో చూడండి ఇక్కడ జనాలు అయితే భారీగా అయితే వచ్చారంట. మనకు ఎటు చూసినా అంగళ్ళు అయితే ఉన్నాయి, బట్ చాలా తక్కువ అయితే ఉన్నాయి ఈ పక్క. యాక్చువల్గా అయితే మామూలుగా అయితే దీనికాడికి ఎక్కువైతే రావాలి, కానీ ఈసారి చాలా తక్కువ అయితే వచ్చాయి అంగళ్ళు కూడా. మనకు భారతం జరుగుతున్నది అక్కడ, మనం నిదానంగా అక్కడికి అయితే వెళ్ళిపోదాం. మా అన్న అయితే షాపింగ్ చేస్తుండదు, చూద్దాం ఒకసారి.
మనకు బొమ్మల అంగళ్ళు కూడా చాలా తక్కువ అయితే వచ్చినాయి చూడండి. యాక్చువల్ గా అయితే సరౌండింగ్ మొత్తము ఫుల్ ఉంటుండే, ఇప్పుడు మేఘ చాలా అయితే తక్కువ ఉన్నాయి. ఎందుకో ఏమో మరి తెలియట్లేదు. ఉమ్మడి కార్ అయితే బై చేస్తున్నాడు వాళ్ళ పిల్లలకి. ఎంత చూడండి చెప్పు నా ఇచ్చి కరోనా బాల్ క్యూట్ గా ఉంది కదా. బొమ్మలు అయితే బాగున్నాయి. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు నేను భారీగా అయితే ఇబ్బంది పెట్టేటాము ఇట్ కోసం. చూడండి ట్యాంకర్ ఈ గన్ను గురించి అయితే మామూలుగా రచ్చ అయితే చేసేటోళ్ళం కాదు అప్పట్లో, కానీ కొనిచ్చేటోళ్ళు కాదు అంటే పైసలు ఉండాలి కదా కొన్ని అంటే అప్పట్లో. మనకు కల్చర్ల జాతరలో నల్లమందు చాలా ఫేమస్. నల్లమందు అయితే కాలుస్తున్నారు, అక్కడైతే చెట్టు నవపాం పెడతారనమాట, సూపర్ ఉంటుంది, రండి వెళ్దాం. ఇక్కడ డీల్ అయితే వస్తున్నాయి చూడండి మీరు. వీళ్ళన్నీ కలిపి అన్ని ఊరు వాళ్ళు ఒకేసారి అయితే ఎత్తపోతారనమాట. ప్రజెంట్ వచ్చి వీళ్ళు వచ్చి మిట్ట వాళ్ళ పనులు ఫస్ట్ దీ వచ్చి వీళ్ళే ఇవ్వాలి ఎవరికైతే, ఎందుకంటే అమ్మవారి వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళే ఇస్తారు. ఇంకా చూడండి ఇక్కడ అయితే అందరూ అయితే పెట్టేకొని ఉన్నారనమాట, వారి కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. చూడండి ఇంకా వాళ్ళు వచ్చేసారు కదా అంటే వీళ్ళు కూడా అయితే బయలుదేరారు. ఇప్పుడు మీరు కుడి చుట్టూ అయితే మూడు రౌండ్లు అయితే వేసి గుళ్ళకి అయితే వెళ్తారు. మనము ఆ లోపల అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీళ్ళకి అడ్డొచ్చామంటే చూడండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తారు, వీళ్ళు తొక్కేస్తారు అనమాట. తొక్కుంటూ అయితే వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళకి ఆడకంటే ముందే వెళ్ళిపోతారు. వీళ్ళు మూడు రౌండ్లు వేసేటప్పుడు మనం గుళ్ళకి అయితే వెళ్ళిపోతాం రండి. చూడండి ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నారు చూడండి, అది దారి. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం దీలో ఉన్నాయి చూడండి, ఎంత స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నారు. అలా ఉంటుందన్నమాట, అంటే ఇప్పుడు వాళ్ళు 3 రౌండ్స్ అయితే వేస్తారు మొత్తము. ఇంకా చూడు అటు సైడ్ నుంచి వచ్చి ఇట్లా గుడి ఉంది కదా, గుడికి ఈ పక్క నుంచి అయితే మొత్తం 3 రౌండ్లు అయితే తిరుగుతారనమాట. తిరిగి అయితే గుళ్ళకైతే వస్తారు, మనం ఇప్పుడు గుళ్ళకైతే వెళ్ళిపోతాం. స్టీల్ అయితే వచ్చేసాయి, మనం గోడ ఎక్కైతే కూర్చోలేసాము, ఎందుకంటే జనాలు జారీగా అయితే ఉన్నారు, తొక్కి పడేస్తున్నారు వాళ్ళ దగ్గర పోతుంటే, అందుకని చెప్పి గోడ ఎక్కి కూర్చున్నాము. చూడండి వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎంటర్ అయితేనే చూపిస్తారు. Thank you.
దుర్గాపులు పెడతాం. అదో ఇప్పుడు వస్తున్న టపాసాలు వచ్చే ఒక హింట్ అనమాట, ఎందుకంటే దీలో వచ్చేసిన తర్వాత పామును అయితే కలుస్తారు. అది నల్లమందు పాము అనమాట, మనం అక్కడికైతే వెళ్దాము. ఇదేనమాట నల్లమందు పాము. ఇది వచ్చి బయటకైతే కప్పలను కప్పుతుంది అనమాట. కప్పలు అంటే ఏదో కాదు, నల్లమందు లెక్క టపాసాలు. అదో చూడండి, చూడనికైతే బల్లె ఉంటుంది. దీన్ని ఎప్పుడు దగ్గర నుంచి అయితే ఫీల్ అవ్వాలన్నమాట, అలా ఉంటుంది. మీరు ఎవరెవరు దగ్గర నుంచి అయితే చూసారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది యాడ నిప్పుల మీద పడతాయని చెప్పి ఉరుకుతారనమాట. అలా ఉంటుంది, సూపర్ అయితే ఉంటుంది. ఇది తిన్నాళ్ళ జాతర మొత్తానికి పాము అయితే హైలైట్ అయితే ఉంటుంది అనమాట. మీరు అయితే చూసేయండి. గైస్ టైం అయితే అయిపోయి వచ్చింది, మనకు ఇంకా చాన్ని పండ్లు అయితే ఎంటర్ అయితే ఇచ్చేసాయి. ఇక్కడ చాన్ని పండ్ల దగ్గర అయితే కొన్ని దగ్గర అయితే కొల్లాటాలు ఉంటాయి, కొన్ని దగ్గర అయితే డ్యాన్స్ పెట్టింటారు. రెండు అయితే మనం అయితే వెళ్ళి చూసేద్దాం. అదో చూడండి, ఈ దగ్గర అయితే కోలాటం అనమాట. అదో చూడండి, పిల్లలు అయితే వేస్తున్నారు, మంచిగా అయితే వేస్తున్నారు. రండి మీరు చూద్దురు.
గైస్ మనం ఇంకో చానే బండి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఇంకో డ్యాన్స్ అయితే ఉంది. వీళ్ళు ఇలా డ్యాన్స్ వేసుకుంటా అయితే వస్తారన్నమాట అమ్మవారి టెంపుల్కి. అయితే ఎక్కడి నుంచి వీళ్ళు హౌసెస్ ఉంటాయి కదా, హౌసెస్ నుంచి స్టార్ట్ చేసుకొని వస్తారు. ఇంకా రోడ్డు మీద నుంచి వేస్తూనే వస్తారు. వీళ్ళు ఇంకా చానే బండ్లు ఓటెన్గా ఒకటి వచ్చాయనుకో, వీళ్ళు ఇంకా పోటీ మరీగా అయితే డ్యాన్సులు అయితే వేస్తారు. చూనికి అయితే భలే ఉంటుంది, మీరు అయితే చూసేయండి. మన వాళ్ళు ఎవరన్నా జాతర మిస్ అయితే వాళ్ళకైతే వెంటనే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి. మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే బాగుందని అయితే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.